నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం నేను పద్మావతి జిల్లాల ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన పనులను నిర్దేశించిన లక్ష్యాల మేరకు పూర్తి చేయాలని కలెక్టర్ తమీం అన్సారియా అధికారులను ఆదేశించారు కలెక్టర్ నుంచి జేసీ గోపాలకృష్ణ తో కలిసి కలెక్టర్ మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు జిల్లాలో ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టిన పనుల పురోగతి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీల పరిష్కార పురోగతి వివిధ శాఖలకు సంబంధించిన కోర్టు కేసుల గురించి అధికారులతో సమీక్షించారు కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ లోకేశ్వరరావు డ్వామా పీడి జోసెఫ్ కుమార్ సిపిఓ వెంకటేశ్వరరావు డిపిఓ వెంకట నాయుడు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సురేష్ కుమార్ జిల్లా ఉపాధి కల్పన అధికారి భరద్వాజ తదితరులు పాల్గొన్నారు అదే విధంగా బియాండ్ ఎస్ఎల్ఏ నో నీడ్ టు సే అబౌట్ దిస్ థింగ్ బికాజ్ దిస్ ఇస్ ఎవ్రీడే యు హావ్ టు ఫాలో దిస్ బియాండ్ ఎస్ఎల్ఏ స్టేట్ నుంచి మనకు ఎవ్రీడే ఫాలో చేస్తున్న కేస్ అయితే ఇది బిజిఆర్ఎస్ దట్ టు ఇన్ దట్ బియాండ్ ఎస్ఎల్ఏ సెకండ్ థింగ్ థర్డ్ విత్ ఇన్ ఎస్ఎల్ఏ ఉన్నది కూడా ఒంగోలు పట్టణంలోని అగ్రహారం ప్రాంత ప్రజల చిరకాల కోరిక రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణానికి రైల్వే శాఖ అనుమతించిందని త్వరలో శంకుస్థాపన కార్యక్రమం నిర్వహిస్తామని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి తెలిపారు. రామ్నగర్లోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ముందుగా గతిశక్తి ప్రాజెక్టు డిప్యూటీ డైరెక్టర్ పాండురంగ విఠల్తో ఫోన్లో మాట్లాడి త్వరితగతిన ఆర్యూబీ ఏర్పాటుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కోరారు. తన పరిధిలో పనులను సత్వరం పూర్తి చేసి త్వరలో నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకుంటామని విఠల్ ఎంపీకి తెలిపారు. పట్టణంలోని రైల్వే లెవెల్ క్రాసింగ్ 207 వద్ద ఆర్ఓబీ లేదా ఆర్యూబీ నిర్మించాలని ఎంతో కాలంగా ఆ ప్రాంత ప్రజలు కోరుతున్న నేపథ్యంలో అప్పటి రైల్వే మంత్రి దృష్టికి ఈ విషయం తీసుకువెళ్లి ఆర్యూబీ మంజూరు చేయించడం జరిగిందని అన్నారు. ఈ అండర్ బ్రిడ్జిని ప్రధానమంత్రి గతిశక్తి యోజన పథకం కింద నిర్మించడానికి అవసరమైన ప్రతిపాదనలు డిజైన్లు అన్ని అనుమతులు తీసుకోవడం జరిగిందని అన్నారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల తుది అనుమతుల మంజూరులో జాప్యం జరిగిందని అన్నారు. ప్రస్తుతం రైల్వే శాఖ అన్ని అనుమతులు మంజూరు చేసిందని చెప్పారు. త్వరలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్తో కలిసి శంకుస్థాపన చేస్తామని అన్నారు. అందరికీ నమస్కారాలు. మనకు ఎంతకాలం నుంచి అగ్రహారం గేట్ ఒంగోలు టౌన్లో ఉన్న ప్రజలందరూ కూడా ఈ అగ్రహారం గేట్ అనేది ఎన్నో విధాలుగా ఇబ్బంది పడుతూ ఒక అండర్ బ్రిడ్జ్ వస్తే బాగుంటుంది లేకపోతే ఓవర్ బ్రిడ్జ్ వస్తే బాగుంటుందని ఒక ఆలోచనతో ఉన్న సమయంలో ప్రతిపాదనలు మేము రైల్వే శాఖ అధికారుల దగ్గర కూడా తీసుకెళ్ళడం జరిగింది. మినిస్టర్ గారితో కూడా అప్పుడు పీయూష్ గోయల్ గారు ఉన్నారు. అప్పుడు కూడా ఓ 4-5 ఏళ్ళ క్రితం దీనిని ఒక అండర్ బ్రిడ్జే నిర్మాణం చేస్తామనేది సబ్జెక్ట్ టు దట్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఈ డ్రైనేజ్ ఫెసిలిటీ కొరకు వాళ్ళు ఎప్పుడు హెవీగా ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఆ వర్షాలు ఎక్కువగా ఉంటే ఎక్కువ వాటర్ అయిందంటే లిఫ్ట్లో తీసేయటం అన్ని క్లియర్ చేసేదానికి ఒక బాధ్యత తీసుకుంటారనేది ఒక అండర్టేకింగ్ తీసుకున్న తర్వాత ఈరోజు జనరల్ మేనేజర్ గారు ఇవన్నీ పూర్తిగా ఎల్సీ నెంబర్ 207 ఎన్నగ్రహారం గేట్ ఆ గేట్ని ఏంటంటే తొలగించి ఆ రైల్వే రోడ్ అండర్ బ్రిడ్జ్ అనేది ఒకటి ప్రారంభం చేసేదాని కొరకు ముందే ఇవి ఎస్టిమేట్స్ వేసి ఒక కాంట్రాక్టర్ కూడా ఫైనలైజ్ అయినది. అది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూడా క్లియర్ అయిన తర్వాత కొంత ఈ తర్జన భర్జనలు అనేది హెవీగా ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఏ విధంగా డ్రైనేజ్ అనేది వాటర్ అనేది దాని లిఫ్ట్లో ఏ విధంగా తీసుకెళ్ళిపోతారు బయటికి తోలేస్తారు చూడబట్టి అనేది ఆలోచనతో ఉండబట్టి కొంత ఆలస్యం జరిగింది. ఇప్పుడు భగవంతుడి దయవల్ల పూర్తిగా అయిపోయినాయి. ఇంకా త్వరితగతిన దీనిని మనం శంకుస్థాపన చేసుకొని గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు కూడా దీన్ని పదే పదే నన్ను ఎప్పుడు కూడా ఏమైపోతుంది ఏమైపోతుందైనా అని అంటూ ఉండేవారు. ఎంపీ గారు అనేది కలిసిన తర్వాత కూడా దీనిని లేదు ఎమ్మెల్యే గారు ఇది ఖచ్చితంగా రాబోతుంది కొంత సమయం ఆలస్యమైందని చెప్పాము. మేమిద్దరం కలిసి దాన్ని శంకుస్థాపన కార్యక్రమంలో కూడా పాల్గొంటామని చెప్పుకుంటూ చాలా సంతోషమైన విషయం ఇది. ఎప్పటికో చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఈ బ్రిడ్జి అనేది కూడా ఇప్పుడు మనకు శాంక్షన్ అయిపోయి పనులు ప్రారంభం చేసుకునే దాని కొరకు ముందుకెళ్ళటం అనేది మా కుటుంబం తరఫు ప్రత్యేకంగా నేను ఈ రైల్వే అధికారుల్ని అందరినీ కూడా వారికి కూడా ధన్యవాదాలు కూడా తెలుపుతాను.
నా జాతి 100 తరాల భవిష్యత్తు కోసం పోరాడుతున్నా. రిజర్వేషన్ల వరాలు కావాలంటే వర్గీకరణను కాపాడుకోండి అని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఒంగోలులోని మున్సిపల్ మైదానంలో మాదిగల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. मुक्कवोनी दीक्ष तो मुफ्ई ఎంఆర్పిఎస్ ద్వారా మాదిగలతో పాటు సమాజానికి మేలు జరిగిందని మీ వల్ల ఏమి జరిగిందో చెప్పాలంటూ మాల మహానాడు నాయకులకు మందా కృష్ణ మాదిగ సవాల్ విసిరారు. దేశంలో ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు సాధించేందుకు కృషి చేస్తానని అన్నారు. తమది న్యాయమైన డిమాండ్ అయినందునే అన్ని కమిషన్లు వర్గీకరణకు అంగీకరిస్తున్నట్టు చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ సైతం ఎస్సీ వర్గీకరణకు తన అండదండలు ఉంటాయని స్పష్టం చేశారని అన్నారు. సుప్రీంకోర్టు 7 న్యాయమూర్తులతో ఇచ్చిన తీర్పును కూడా అమలు చేయనివ్వరా అని ప్రశ్నించారు. ఎస్సీ వర్గీకరణకు అండగా ఉంటామంటేనే టీడీపీకి మద్దతు ఇస్తున్నామని అది అమ్ముడు పోయినట్లు కాదని అన్నారు. కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షుడు మున్నంగి నాగరాజు, ఉపాధ్యక్షుడు జలదంకి నరసింహారావు, నాయకులు వర్గ దేవదాసు, బి లక్ష్మీ నరసింహం, నేలపాటి రాజు, భిక్షాల మాదిగ, కత్తి ఐజాక్, ఆనాల సురేష్, జొన్న బాలాజీ తదితరులు పాల్గొన్నారు. తొలుత గుంటూరు రోడ్డు నుంచి నెల్లూరు బస్టాండ్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. మహానీయుడైన డాక్టర్ బాబా అంబేద్కర్ ఏ శాఖకు మంత్రి? న్యాయ శాఖకు మంత్రి కదా. విద్య, ఉద్యోగ, రాజకీయ రంగంలో రిజర్వేషన్లు ఉన్నాయి, కానీ న్యాయ వ్యవస్థలో మాత్రమే హైకోర్టులో సుప్రీంకోర్టులో మనకు రిజర్వేషన్ లేవు. ఎందుకు లేవు? న్యాయ వ్యవస్థలో రిజర్వేషన్ లేవు, న్యాయ వ్యవస్థలో రిజర్వేషన్ లేవు. ఎందుకు లేవు? నేను అంటున్నా ఖచ్చితంగా హైకోర్టులో సుప్రీంకోర్టులో కూడా రిజర్వేషన్ ఉండాల్సిందే. తాలూకా కోర్టులో జిల్లా కోర్టులో రిజర్వేషన్ అమలు జరుగుతున్నప్పుడు మన వర్గాల జడ్జీలు కనిపిస్తున్నారు తాలూకా కోర్టులలో, జిల్లా కోర్టులలో. కానీ హైకోర్టులో సుప్రీంకోర్టులో రిజర్వేషన్ లేకపోవడం వల్ల అక్కడ మన వర్గాల సంఖ్య మొత్తం లేకుండా పోతున్నది. అంటే రిజర్వేషన్లు ఇక్కడున్నాయి కానీ అక్కడ ఎందుకు లేవు? ఆ ప్రశ్నకు జవాబు దొరకాలి భవిష్యత్తులో. అంతేకాదు మీ అన్నగా చెప్తున్నా నేను, పార్లమెంట్ అంటే ఏంది? లోక్సభ, రాజ్యసభ. పార్లమెంట్ అంటే ఏంది? లోక్సభ, రాజ్యసభ. లోక్సభలో మనకు రిజర్వేషన్లు ఉన్నాయి, లోక్సభను ఆనుకొని ఉన్నబడి రాజ్యసభలో రిజర్వేషన్లు లేవు. లోక్సభలో రిజర్వేషన్లు ఉన్నాయి అంబేద్కర్ కాలం నుంచి, అంబేద్కర్ కాలం నుంచి రాజ్యసభలో రిజర్వేషన్లు లేవు. లోక్సభలో రిజర్వేషన్ ఉండడం వల్ల ఇక్కడ 4 కనిపిస్తున్నారు మన వాళ్ళకి ఎంపీలు. 3 మాలలు కావచ్చు, ఏది తిరుపతి, చిత్తూరు, అమలాపురం మాలలు కావచ్చు, బాపట్ల మాదిగ కావచ్చు, 4 కనిపిస్తున్నారు. పోనీ తెలంగాణలో 3 కనిపిస్తున్నారు, తెలంగాణలో 3 కనిపిస్తున్నారు. ఓ మీ అన్నగా చెప్తున్నా నేను, లోక్సభలో రిజర్వేషన్ ఉండడం వల్ల మనకు 7 కనిపిస్తున్నారు, మరి రాజ్యసభలో 7 ఎందుకు లేరు? రాజ్యసభలో 7 ఎందుకు లేరు? ఇక్కడ హక్కుగా అనుభవిస్తున్నాం, వాళ్ళ దయాదక్షన్ వాళ్ళు ఇస్తే ఇతరులు కూడా లేదు అక్కడ. నేను అదే అంటున్నా, లోక్సభలో రిజర్వేషన్ ఉన్నప్పుడు రాజ్యసభలో కూడా రిజర్వేషన్ ఉండాల్సిందని చెప్పి డిమాండ్ చేద్దాం అందరు కలిసి భవిష్యత్తు రోజుల్లో. ఎందుకు రావు? పరిష్కారం ఎందుకు దొరకదు? ప్రశ్న న్యాయమైనప్పుడు పరిష్కారం దొరకాల్సిందే. ప్రశ్న న్యాయమైనప్పుడు ఎస్సీ వర్గీకరణ అంశం న్యాయమైంది, పరిష్కారం 30 ఏళ్ళకైనా దొరికింది. స్వాతంత్రం న్యాయమైంది, పోరాటం ద్వారా స్వాతంత్రం వచ్చింది. అంటే న్యాయమైన ఏ ఆకాంక్ష ఆగదు. సమస్యలు ఎదురవుతాయేమో, ఇబ్బందులు ఎదురవుతున్నాయేమో, కానీ సమస్య పరిష్కారం జరగాల్సిందే. ఓ మీ అన్న చెప్తున్నా, ఇప్పుడు అమరావతి ఉన్నది, శాసనసభ ఉన్నది, శాసన మండలి ఉన్నది, శాసనసభలో రిజర్వేషన్లు ఉన్నాయి మనకు, శాసన మండలిలో రిజర్వేషన్ లేవు. దేశవ్యాప్తంగా శాసనసభలో రిజర్వేషన్లు, ఎస్సీఎస్టీలకు శాసన మండలిలో రిజర్వేషన్ లేవు. మరి శాసన మండలిలో రిజర్వేషన్ అప్పటి నుంచి లేవు, ఇప్పుడు కూడా లేవు కదా. మరి పరిష్కారం దొరకాలా వద్దా? దొరకాలి.
భవిష్యత్తులో శాసన మండలిలో కూడా రాజ్యసభలో శాసన మండలిలో కూడా రిజర్వేషన్ ఎస్సెస్లోకి ఉండాలని చెప్పి ఉద్యమం నడపాల్సిన అవసరం మనకు రాబోతుంది. కలిసి చేయాలనుకుంటే సమస్యలు చాలా ఉన్నాయి. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఆర్ఎన్బి ఈ రోడ్లకు నిధులు కేటాయింపుకు అవసరమైన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించడం జరిగిందని ఆర్ఎన్బి శాఖ అధికారులను ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అడిగి తెలుసుకున్నారు. ఎంపీ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో మాగుంట సమీక్షించారు. పార్లమెంటు నియోజకవర్గంలో రోడ్ల విస్తరణతో పాటు పునర్నిర్మాణం చేసేందుకు అనువైన రోడ్ల ప్రతిపాదనలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్రానికి నివేదించి అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వాల నుంచి రాబడతామని ఎంపీ చెప్పారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గ పరిధిలో నేషనల్ హైవే 565 దావులపల్లి నుండి మల్లాపాలెం రోడ్డు విస్తరణ పనులకు 393 కోట్ల నిధులు కేటాయించడం జరిగిందని అన్నారు. రిమ్స్ వైద్యశాలలో రోగుల సదుపాయం కోసం ఇచ్చిన బ్యాటరీ వాహనాలు సక్రమంగా వినియోగించుకోవాలని రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ జమున తెలిపారు. బాధ్యతలు చేపట్టిన రిమ్స్ సూపరింటెండెంట్ జమున ఎంపీని కలిసి పుష్పగుచ్చం అందజేశారు. నియోజకవర్గ పర్యటనలో ఉన్న ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిని పలువురు ప్రజలు కలిసి వారి వారి సమస్యలతో కూడిన వినతిపత్రాలు అందజేశారు. ప్రజల సమస్యలను తెలుసుకున్న ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులతో మాట్లాడారు. రైల్వేస్ 100% ఈ రోజు డిలే అయితే బాగాలేదు సార్. మార్నింగ్ చెప్పి కంప్లైంట్ ఉంటే ఫీల్డ్ లెవెల్లో చేయకపోతే వాళ్ళు ఫోన్ మార్చుతారు అంతే కదా, వర్క్ కావాలి కదా అల్టిమేట్. నెల్లగారు గడిచిపోయి మళ్ళీ ఆ డబ్బులు అనేది మళ్ళీ వాళ్ళు పక్స్ మారిందంటే రైల్వేలో తీసుకుపోయి పెట్టేస్తే మూడు చూసారు సార్. ప్రముఖ పారిశ్రామికవేత్త, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి తనయులు మాగుంట రాఘవరెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఒంగోలు పట్టణంతో పాటు పలు ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఒంగోలులోని సీతారాంపురం సమతా వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. దర్శిలోని షిరిడీ సాయి వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తాళ్లూరు మండలం తూర్పు గంగవరం గుంటి గంగమ్మ వృద్ధాశ్రమంలో వృద్ధులకు బియ్యం పండ్లు పంపిణీ చేశారు. కనిగిరిలోని మానసిక వికాస కేంద్రం బదుల్లా పాఠశాలలో విద్యార్థుల సంరక్షణలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు. సమతా వృద్ధాశ్రమంలో ఏర్పాటు చేసిన జన్మదిన కేక్ ను ఆశ్రమ నిర్వాహకులు అంకబాబు, జనసేన పార్టీ నాయకులు ముత్యాల కళ్యాణ్ కేక్ కట్ చేశారు. అనంతరం వృద్ధులకు స్వయంగా అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ యువ నాయకులు రాఘవరెడ్డి జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమం చేపట్టడం అభినందదాయకమని అన్నారు. మాగుంట రాఘవరెడ్డి రాజకీయాల్లో ఉన్నతంగా రాణించడంతో పాటు ఇలాంటి జన్మదిన వేడుకలను మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో శ్రీహరి, శ్రీకాంత్, జనసేన శ్రీనివాస్, సాయి, గిరి, శశి, కోటి, చందు తదితరులు పాల్గొన్నారు. మాగుంట శ్రీనివాసరెడ్డి గారి తనయులు, యువ నాయకులు రాఘవరెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి అన్నదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం నేను నిర్వహించిన మన అంకభవన్ గారికి అలానే మిగతా సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదములు. రాఘవరెడ్డి గారు ఇలానే ఎంతోమందికి సేవ చేయాలని సహాయ సహకారాలు అందిస్తూ ప్రజల మన్ననలు పొంది రానున్న రోజుల్లో మరింత ఉన్నతమైన పదవులు ఉండాలని మనస్ఫూర్తిగా. మాగుంట రాఘవరెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు మా సమతా మహిళా వృద్ధులాశ్రమంలో వృద్ధులకు అన్నదానం పండ్లు పంపిణీ చేయడం జరిగింది. అట్లాగే ఆయన జన్మదిన మాగుంట శ్రీనివాసరెడ్డి గారు లాగానే వారి తనయుడు కూడా రాజకీయ రంగంలో, వ్యాపార రంగంలో, అన్ని రంగాల్లో ఉన్నతమైన స్థితి చేరుకోవాలని మా ఆశీర్వాదం వృద్ధుల తరఫున, మా యాజమాన్య తరఫున ప్రత్యేకమైన ఆశీస్సులు అందిస్తూ మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాను. గెలుపు ఓటములను సమానంగా స్వీకరించినప్పుడే జీవితంలో విజయం సాధిస్తారని జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ అన్నారు. ఒంగోలు కేంద్రీయ విద్యాలయంలో నిర్వహించిన యాన్యువల్ స్పోర్ట్స్ డే వేడుకలను జేసీ ప్రారంభించారు.
beautiful 250 ముందుగా క్రీడా పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం విద్యార్థుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ చదువులతో పాటు క్రీడల్లో రాణించాలని, గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని అన్నారు. క్రీడల ద్వారా శారీరక దారుఢ్యంతో పాటు మానసిక వికాసం కలుగుతుందని అన్నారు. చదువును, క్రీడలను రెండు ఆప్షన్గా ఎంచుకొని తమకిష్టమైన రంగంలో విద్యార్థులు ఎదగాలని కోరారు. కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపల్ మనీష్ కుమార్ మండోలియా, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సురేష్ కుమార్, స్టెప్ మేనేజర్ పి శ్రీనివాసమూర్తి, జవహర్ నవోదయ వైస్ ప్రిన్సిపాల్ శివరామ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ బిహు ప్రసాద్ సాహు, కేంద్రీయ విద్యాలయం విశ్రాంత ప్రిన్సిపాల్ బి సూర్యప్రకాశ్రావు తదితరులు పాల్గొన్నారు. We shall give same importance to the sports also. So in my personal view, sports also one of the subject in our curriculum. So that's why generally in schools, in the last period generally they have allocated the time for sports. So how we learn language or science or mathematics, we should give same importance to the sports also. Matlab, walking, running and physical movement. So that is the start of the that is the beginning of the entering into the sports in every child. At the same time, I welcome Sriman Narayana, manager STEP. Your guidance is really precious, sir, for our students and staff members. Under the meticulous care and constant support, this Vidyalaya is going to achieve the new heights. So it's my proud privilege to accord very warm and cordial welcome to the members of Vidyalaya. కార్తీక మాసం రెండో సోమవారం సందర్భంగా సంతపేట సాయిబాబా మందిరంలో వేద పండితులు మఠంపల్లి దక్షిణామూర్తి బ్రహ్మత్వంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కళ్యాణ క్రతువు జరిపించారు. ముందుగా కంకణ ధారణ, పట్టు వస్త్రాల సమర్పణ, కన్యాదానం కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం పూర్ణాహుతి సమర్పించి మాంగళ్యధారణ కార్యక్రమాన్ని జరిపించారు. నాదస్వరం, గానం, నృత్యంతో స్వామివారికి ప్రత్యేక కైంకర్యాలు నిర్వహించారు. శంఖనాదం, కొమ్ము నాదాలతో సంతపేట సాయిబాబా మందిరంలో శివనామ స్మరణతో మారుమోగింది. తలంబ్రాల మహోత్సవం నయన మనోహరంగా సాగింది. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి వేద పండితులు దక్షిణామూర్తి వేద ఆశీర్వచనం అందజేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. లోక కళ్యాణం కోసం చేసిన శివ కళ్యాణంతో జిల్లాలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో విలసిల్లాలని ఎంపీ మాగుంట ఆకాంక్షించారు. ప్రజలందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని వీక్షించారు. కార్యక్రమంలో మందిరం అధ్యక్షులు అలహరి చెంచలరావు, పారిశ్రామికవేత్త సిద్ధ హనుమంతరావు దంపతులు, తాత ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఈ భూమండలం సమస్త ప్రజలు కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి మన ఒంగోలు ఎంపీ గారైన వాగుండ శ్రీనివాసులు రెడ్డి గారు విశేషముగా పార్వతీ పరమేశ్వర కళ్యాణ మహోత్సవాన్ని సంతపేడ సాయిబాబా గుడి ప్రాంగణంలో వేంకేసి ఉన్న కాశీ విశ్వనాథుడి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని వైభవపేతంగా చేశారు. సమస్త ప్రజలు కూడా ఆనందంగా ఉండాలని విశేషముగా జీవించాలని రుగ్మతలు లేకుండా ఉండాలని సకల కార్యాలు సిద్ధించాలని ఈ కళ్యాణ మహోత్సవాన్ని వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ఒంగోలు పట్టణంలో సంతపేట శిరిడి సాయి మందిరంలో బ్రహ్మశ్రీ మఠంపల్లి దక్షిణామూర్తికి శాస్త్రి గారి బ్రహ్మత్వంలో ఒక అద్భుతమైన కార్యక్రమం శివపార్వతుల కళ్యాణం అనేది చాలా అద్భుతంగా జరిగింది. వారు అనుకున్నది ఏ విధంగా ఉంటుందనేది చూపించారు. ఉన్నప్పుడు కూడా ప్రత్యేకంగా వేలాది మంది భక్తులు రావటం ఈ పండుగ దినం కార్తీక మాసంలో ఏకాదశి రోజు సోమవారం ఈ పర్వదినం సందర్భంగా శివ పార్వతుల కళ్యాణం అనేది ఇక్కడ జరిపించాలనే కోరిక అనేది మన పెద్దలు మఠంపల్లి దక్షిణామూర్తి గారికి కూడా రావటం అనేది కూడా ఒక అదృష్టంగా భావిస్తూ బాగుంటు కుటుంబం ఈరోజు ఈ శివ పార్వతుల కళ్యాణంలో కూడా పాల్గొన్నందుకు ఎంతో సంతోషంగా కూడా భావిస్తూ ప్రకాశం జిల్లాలో ప్రజలందరూ ఒంగోలు పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా సువీక్షంగా ఉండాలి. ప్రజల సంస్థ ఎల్ఐసిని రక్షించుకునేందుకు 2025 ఫిబ్రవరి 11న చెలో పార్లమెంటు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎల్ఐసి ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఆల్ ఇండియా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్ మంజునాథ్ పిలుపునిచ్చారు. ఎల్ఐసి ఏఓఐ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం ఒంగోలులోని రెడ్ క్రాస్ భవనంలో నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఐఆర్జేఏ ప్రతిపాదించిన నూతన విధానాల వల్ల ఏజెంట్ల కమిషన్ పెంచకపోగా తగ్గించారని మంజునాథ్ అన్నారు. పాలసీలపై ప్రీమియం పెంచడం, కనీస బీమాను పెంచడం, వయో పరిమితిని కుదించడం వల్ల ఇన్సూరెన్స్ తీసుకునే వారి సంఖ్య తగ్గిపోయే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. యూనియన్ జోనల్ ప్రధాన కార్యదర్శి పిఎల్ నరసింహారావు మాట్లాడుతూ
ఐఆర్డిఏఐ కేంద్ర ప్రభుత్వ చర్యలకు నిరసనగా దేశవ్యాప్తంగా దశల వారీగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. అందులో భాగంగా అన్ని బ్రాంచ్ల వద్ద చేపట్టనున్న కార్యాచరణ ప్రణాళికను వివరించారు. కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి రవికిషోర్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కె రాజశేఖర్, రాష్ట్ర కోశాధికారి పి శ్రీనివాసరావు, నెల్లూరు డివిజన్ అధ్యక్షులు బెజవాడ శివయ్య, ప్రధాన కార్యదర్శి సిహెచ్ఈ నరసింహారావు, వర్కింగ్ ప్రెసిడెంట్ బి వెంకట్రావు, కోశాధికారి జి ధనుంజయ తదితరులు పాల్గొన్నారు. 1956 నుంచి కూడా ఈరోజు వరకు కూడా ఒక్క రూపాయి కూడా కమిషన్ పెంచుకోకుండా ఉన్నటువంటి మేనేజ్మెంట్, ఈరోజు ఆ ఉన్న కమిషన్ను కూడా తగ్గించి ఏజెన్సీని నిర్వీర్యం చేయాలని చెప్పేసి చూస్తున్నారు. ఇవాళ యావరేజ్గా ఒక ఎల్ఐసి ఏజెంట్ 14,000 చిల్లర తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే కనీస వేతనం కూడా రానటువంటి పరిస్థితి ఇవాళ ఎల్ఐసి ఏజెంట్లకు ఉంది. అయినప్పటికీ కమిషన్లు తగ్గించడం అనేది నిజంగా చాలా దారుణమైన విషయం. అలాగే బోనస్ రేట్లు తగ్గించడం, పాలసీల మీద బోనస్ రేట్లు తగ్గించడం, అలాగే కొత్త పాత పాలసీలు అన్నింటినీ తీసేసి కొత్త పాలసీలని ఎక్కువ సమయష్యూడ్తో తీసుకురావడం వలన చిన్న చిన్న ఆదాయం కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా పాలసీ తీసుకునేటటువంటి వెసులుబాటు లేకపోవడం అనేది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మేనేజ్మెంట్ తోటి డిస్కషన్స్ కూర్చున్నా కూడా ఏ విధమైనటువంటి ప్రయోజనాలు కనపడకపోవడం వలన ఇవాళ ఎల్ఐసి ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా సెంట్రల్ కమిటీ కొన్ని పోరాట కార్యక్రమాలు నిర్వహించడానికి జరుగుతోంది. దాంట్లో భాగంగానే ఈ నెల 10వ తారీఖు నుంచి, నవంబర్ 10వ తారీఖు నుంచి, డిసెంబర్ 1వ తారీఖు అక్టోబర్ నుంచి కేంద్ర ప్రభుత్వ నిర్దేశాలతోనే ఐఆర్డిఏ కొన్ని మార్పులు అనేతో దాన్ని రిలీజ్ చేశారు. దానివల్ల ఈ 7 దశకాల్లో ఎల్ఐసి ఈ దేశాన్ని ఉండే ప్రజలకి ప్రతి అండదండగా ఉండే సంస్థని నిర్వీర్య చేసే ఒక కుట్రతోనే ఇప్పుడు ఆ ప్రవేశాలు పెట్టేశారు. దాని భాగంగా ఏ పాలసీ హోల్డర్కి తన పాలసీ కొన్ని ఏజ్ని నిర్బంధించే జరిగింది, సమ్మచ్యూరిటీ పెంచే జరిగింది, ప్రీమియంని పెంచిన జరిగింది. దానివల్ల ఏజెంట్స్కి కమిషన్ తగ్గించే జరిగింది. ఇదంతా కూడా ఇవన్నీ కూడా చూస్తే మనకేం తెలుస్తుందంటే ఈ ఒక ఫారిన్ కంపెనీస్లో ఎలాగా బీమా వ్యాపారం చేసే కంపెనీలు లాస్లో వచ్చేసి ఆ లాస్ అన్నీ కూడా పాలసీ హోల్డర్. కార్తీక మాసం ఏకాదశి తిథిని పురస్కరించుకుని కేశవస్వామిపేటలోని చెన్నకేశ్వరస్వామి దేవస్థానంలోని కళ్యాణ మండపంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. శ్రీ రమణ వసుంధర సమేత శ్రీ సత్యనారాయణ స్వామి ఉత్సవ మూర్తులను వేదికపై కొలువు తీర్చి వ్రతాన్ని అర్చక స్వామి శ్రీధరాచార్యులు జరిపించారు. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కమిటీ సభ్యులు భక్తులకు పూజా ద్రవ్యాలను అందజేశారు. కార్యక్రమంలో ఈవో రావెళ్ల శివశంకర్ పాల్గొన్నారు. నా తప్పిదాన్ని క్షమి మునివో ఋషివో అని సరువు అనుకోవడానికి కాదు అని చెప్పి ఆయన పాదాలను స్వామి నందేవా నేను మరణి చూస్తాడు శక్తి గారు కదా తెరచేసి చూస్తే ఆ పడవలో యథావిధిగా వ్యాపార నిమిత్తం తిరుగుతూ ఉంటాడుగా ఆ రాజుగారు ఇచ్చినవి తనవి అన్నీ చక్కచేస్తామని చెప్పి పంపిస్తాయి తీసుకొస్తానన్న గంట మీద వేసుకోకుండా ప్రసాదాన్ని స్వీకరించకుండా అని కథ అత్తూ ఉంటారు చేస్తుండగానే చక్కగా ఆనందరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం ఉన్న చోటే నిల్చోటి పక్క వారిని తన్నుకుంటారేమో. ఒంగోలు కేంద్రీయ విద్యాలయం యాన్యువల్ స్పోర్ట్స్ డే సెలబ్రేషన్స్ సందర్భంగా కేంద్రీయ విద్యాలయంలోని విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించిన నృత్య గీతాలు విశేషంగా అలరించాయి. దేశభక్తి జానపద గీతాలు విద్యార్థిని విద్యార్థులు అద్భుతంగా తమ నృత్య భంగిమలతో ప్రదర్శన తీరు అద్భుతంగా ఉంది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలకు ఆమోదయోగ్యమైందని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులెడ్డి అన్నారు. రామ్నగర్లోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ ఈ బడ్జెట్ వికసిత్ భారత్ లక్ష్య సాధనకు దోహదం చేస్తుందన్నారు. బడ్జెట్లో వ్యవసాయ సంక్షేమ రంగాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. కేంద్రం నుంచి అధిక నిధులు రాబట్టి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 15% జీడిపి లక్ష్య సాధన కోసం కృషి చేస్తున్నారని చెప్పారు. అన్ని వర్గాలు అన్ని రంగాలకు మేలు చేసే బడ్జెట్ రూపకల్పన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవులకు ఎంపీ అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ ఇది. ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇది. ఈ బడ్జెట్లో దాదాపు ఒక 2 నెలల కాలం వరకు కూడా ఎన్నో రకాలుగా కూడా కసరత్తులు చేసి బడ్జెట్ని ఏ విధంగా ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటారనే ఉద్దేశంతోనే ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టారు. చాలా చక్కటి బడ్జెట్ ఇది. అన్ని రంగాలకు కూడా దీంట్లో అంటే దాదాపు 2,94,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఇది. అందులో ముఖ్యంగా వ్యవసాయ రంగానికైతే 43,000 కోట్ల రూపాయలు అనేది కూడా కేటాయించడం అనేది చాలా గొప్పది. ఇందులో వెల్ఫేర్ స్కీమ్స్ అనే దానికి కూడా ఎక్కడా తగ్గకుండా గడిచిన ప్రభుత్వాలు అనేది కూడా ఏ విధంగా చేసినా మన ప్రభుత్వంలో ఇంకా ఎక్కువ మేలు చేయాలి, ఇది మంచి ప్రభుత్వం అనే విధంగా కూడా దాదాపు 60,000 కోట్ల రూపాయల వరకు కూడా అందులో కేటాయించడం. అందులో ఇరిగేషన్కి సాగునీరుకైతే 16,705 కోట్ల రూపాయలు. ఇందులో మన వెలుగొండ ప్రాజెక్ట్ కూడా ఉంటుంది, అది అంచనాలు అనే తర్వాత కూడా వస్తాయి. అందరికీ ఆమోదయోగ్యమైన బడ్జెట్ ఇది. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అనేది దీనిని ఇంకా ఎక్కువ కూడా బడ్జెట్లో చూపించిన దానికన్నా కూడా జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అనేది దానికి కూడా అభివృద్ధి కూడా చూడాలి. దాదాపు 15% వచ్చేటట్టుగా కూడా చేయాలనేది ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. ఇది వికసిత్ భారత్ అనేది 2047 కొరకు ఇవన్నీ కూడా ముందు మార్గాలు కూడా ఏర్పరచుకుంటూ ఎక్కడ వనరులు వస్తున్నాయో ఆ విధంగా అన్ని విధాలుగా ఆ వనరులను కూడా అభివృద్ధిలో కూడా ఉంచుకుంటూ రెవెన్యూస్ కూడా పెంచుకొని రావటం, ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయటం. అంటే ఇప్పుడు అభివృద్ధి సంక్షేమం అనేది రెండు కళ్ళు అనేది ఎప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడు చెప్తుంటారు అనేటప్పుడు దాన్ని వారు ఆలోచనలో కూడా పెట్టుకొని అభివృద్ధి అనేది ఒక పక్క కూడా 1,00,000 కోట్ల రూపాయలు దీన్ని కూడా కేటాయించి సంక్షేమం అనేది కూడా 1,00,000 కోట్ల రూపాయలు కూడా కేటాయించి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూడాలనేది, ముఖ్యంగా కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా ఎక్కువగా కూడా తీసుకురావాలనే ఒక బాధ్యతతో ఉన్నవారు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఈ బడ్జెట్ అన్ని వర్గాల వారికి అన్ని రంగాల వారికి కూడా ఆమోదయోగ్యమైన బడ్జెట్ ఇది. రాబోయే రోజుల్లో ఇంకా కూడా ఎక్కువ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రగతి అనేది కూడా అందరు చూస్తారని తెలుపుకుంటూ మాగుంట కుటుంబం తరఫున నేను ప్రత్యేకంగా ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టిన ఫైనాన్స్ మినిస్టర్ గారు పయ్యావుల కేశవ్ గారికి, మన ముఖ్యమంత్రి వాళ్ళు గారైతే నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఎంతో శ్రమపడి ఈ బడ్జెట్ని తయారు చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు. సంతపేట సాయిబాబా మందిరంలో కార్తీక ఏకాదశిని పురస్కరించుకుని సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు జరిపించారు. మందిరంలోని సత్యనారాయణ స్వామి పాలరాతి విగ్రహం వద్ద అర్చక స్వామి విశ్వనాథ శర్మ వ్రతాన్ని జరిపించారు. భక్తులు కుటుంబ సమేతంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాన్ని జరిపించారు. కార్యక్రమాన్ని మందిర అధ్యక్షులు అలహరి చంచలరావు పర్యవేక్షించారు. అడుగులు అడుగు వేయాలి.
శివాలయం దగ్గర కాలి వెనక భాగంలో భోజనాలు ఏర్పాటు చేశారు. కార్తీక వనపల్లిలో మీరు రావాలి, ఇక్కడ ఉండవచ్చిన వాళ్ళు పోయి కట్టుకోవచ్చు అమ్మ మీ ఇష్టం అది. అలాగే వర్తాలు జరుగుతుంది తెలియజేయండి. అదే మన ఇంటి దగ్గర చేయాలి, చాలా ఖర్చు అవుతుంది. పైన ఐఎంస్ ఒకటి దగ్గర ధనాన్ని చెల్లించి రసీదు పొంది ఆ రోజు కళ్యాణంలో ఆషాఢశుద్ధ ఏకాదశి పర్వదినం నాడు శయనించిన శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి పర్వదినం నాడు యోగ నిద్రల నుండి మేల్కొని భక్త కోటిని అనుగ్రహిస్తారు. ఈ ఏకాదశినే ఉత్తాన ఏకాదశి లేదా చిలుకు ఏకాదశి అని కూడా అంటారు. ఒంగోలు దక్షిణం బజార్లోని శ్రీ వేణుగోపాల స్వామివారి దేవస్థానంలో మంగళవారం తెల్లవారుజామున స్వామివారికి మేల్కొల్పు కార్యక్రమాన్ని నేత్రపర్వంగా జరిపించారు. కార్యక్రమంలో భాగంగా ఆలయ ప్రాంగణంలో నిర్వాహకులు ఏర్పాటు చేసిన క్షీరంపై అమ్మవార్ల సమేతంగా స్వామివారు కొలువై ఉండగా విశేషంగా తరలివచ్చిన భక్తులు దేవేరులు చెంత కార్తీక దీపాలను వెలిగించి స్వామివారిని మేల్కొల్పారు. అనంతరం ప్రత్యేక అర్చనలు జరిపించి కుంభ నక్షత్ర హారతులను అందజేశారు. డిసెంబర్ 11వ తేదీ గీతా జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీగిరిగిరి ప్రదక్షిణ కమిటీ, హిందూ ధార్మిక సంస్థ ఒంగోలు ఆధ్వర్యంలో భగవద్గీత కంఠస్థ పోటీ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పోటీలకు సంబంధించిన గోడ పత్రికను శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో ఆవిష్కరించారు. పోటీలకు సంబంధించిన వివరాలను గిరి ప్రదక్షిణ కమిటీ అధ్యక్షులు రాధారమణ గుప్తాజన్యం తెలిపారు. కార్యక్రమంలో కార్యదర్శి త్రిపురం మల్లికార్జునరావు, సభ్యులు ధనిశెట్టి రాము నాయుడు తదితరులు పాల్గొన్నారు. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది రెండు రోజుల్లో నెమ్మదిగా తమిళనాడు, శ్రీలంక తీరాల వైపు కదిలేందుకు అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర నుండి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉంది. దీని ప్రభావంతో మంగళ, బుధ, గురువారాల్లో రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగిలిన చోట్ల అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉదయం నుంచి ఒంగోలులో భారీ వర్షం కురవటం వల్ల రోడ్లు జలమయమయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల సంస్థ తెలియజేసింది. పొగాకుకు ప్రత్యామ్నాయ పంటగా అపరాలు సాగు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి కొర్రపాటి వెంకటకృష్ణ సూచించారు. నాగులపాడు, వెంకటాపురం గ్రామాల్లో రైతులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా ఏంటంటే మనకి పొగాకు విస్తీర్ణం ప్రతి సంవత్సరం కూడా తగ్గాలి, కానీ మనం ఉండే కొన్ని దాని విస్తీర్ణాన్ని ఈ రేట్ ఉందని చెప్పేసి రకరకాల కారణాల చేత మనం లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ సంవత్సరం ఇంకా ఎక్కువగా సాగు చేయడానికి రైతులు కూడా అందరూ సిద్ధంగా ఉన్నారు. దీనికి ఆల్టర్నేటివ్ ఏంటంటే మనం ఈ క్రాప్ డైవర్సిఫికేషన్ ప్రోగ్రామ్,
మా ప్రచారం పట్టుగా మనం అపరాలు అంటే మినిమం కానీ సడక్ కానీ అలాగే ముప్పదొన్న ఆరు థర్టీలు మనకు అంటే ముప్పదొన్న పట్టు కూడా మనం సర్వ్ చేసుకోవచ్చు. దాని మీద మీకు ఒక ఆపట్ల మీద అవగాహన కల్పించడానికి శ్రీ సత్య న్యూస్ లో నేటి మాట. నువ్వు గెలిచి అందనంత ఎత్తుకు ఎదిగే వరకు నిన్ను నీ కష్టాన్ని ఎవరూ గుర్తించరు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తుండండి శ్రీ సత్య న్యూస్.